హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హెర్క విలేసం బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది వల్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టైం అయితే పదిగా వస్తున్నాం ఫ్రెండ్స్. నిన్న ఈరోజు ఇంట్లో పని స్టార్ట్ చేసాము, కిటికీల వరకు వచ్చాయి. నిహారికైతే ఏదో కూర చేస్తూ ఉంది, అది తెలుసుకుందాం. నిహారిక, ఏం కూర చేస్తున్నావు? తెలుసు, కాకపోతే ఊరికి అడిగాను ఫ్రెండ్స్. మార్నింగ్ పొద్దున్నే చేపలు వచ్చాయన్నమాట, బొచ్చి చేపలు, బంగారు తీగలు. బంగారు తీగలు ఏంటంటే ఎక్కువ జనం ఉంటుంది, ఆ జనం వల్ల ఎక్కువ చేప వెయిట్ తోగొద్ది అనమాట. బొచ్చి చేపలు టేస్ట్ బాగుంటుంది. మామిడికాయ చిక్కిందా? చిన్నకాయలు రెండు ఫ్రెండ్స్. మామిడికాయలు పునరస్కాయలు, మామూలు పచ్చడికాయలు ఫ్రెండ్స్. ఈరోజు మధ్యాహ్నం మాకు లంచ్కి అయితే బొచ్చి చేపల పులుసు. ఇప్పుడే పని దిగాము, ఇంకా సద్దనం తినాలి. సద్దనం తినేసి మళ్ళీ పని ఎక్కాలి. నిహారిక కూడా ఇంకా బ్రష్ చేసుకోలేదు బాబు, మా వంట చేసేసి తినేసి ఇంకా మాకు అక్కడికి హెల్పింగ్ రావాలి. అందుకోసం ముందు కూర చేసుకుంటా ఉంది, కూర లేట్గా అవుతుంది కదా. నేను ఇప్పుడే బ్రష్ చేసేసాను, ఇంకా నిహారిక కూడా బ్రష్ చేసి సిద్ధం తినేసి ఒక హాఫ్ అన్ అవర్ లోపల పని దగ్గరికి వెళ్ళిపోవాలి. కేజీ చేపలు ఫ్రెండ్స్, 150 రూపాయలు. బొచ్చి చేపలు నీటికి కడిగి ముక్కలు చేసి పక్కన పెట్టేసుకుంది. ఆమె కట్ చేసింది, నువ్వు కట్ చేసుకున్నావా? కట్ చేసింది బావా. ఓకే, ఇప్పుడు అందులోకి పొడి కూడా రెడీ చేసుకుంది. ఎల్లుల్లిపాయలు, మెంతులు, ధనియాల ఒకరు వేయించుకొని పొడి చేసుకుంది. చేపల కూర అయితే పులుసు అయితే ఉడుకుతా ఉంది. ఆ పులుసు కాస్త చిక్కబడిన తర్వాత అప్పుడు చేప ముక్కేయాలి. పని చూద్దాం రండి, ఎంతవరకు పని అయిందో. నిన్న ఈరోజు టిఫిన్ టయానికి ఎంతవరకు అయింది ఫ్రెండ్స్? ఎంతవరకు అయింది వర్క్? టిఫిన్కి వెళ్ళున్నారు బేల్దారి. నిన్న ఈరోజు ఒక బేల్దారి, ఒక పై మనిషి. మనకి ఫస్ట్ నుంచి గోవిందమ్మ గారు వస్తున్నారు కదా పై మనిషి, ఇప్పుడు టిఫిన్ చేసి తిరుగుతున్నారమ్మా. ఇద్దరు తినేసారమ్మా టిఫిన్? ఇంకా నేను అమ్మ ఉన్నాం, అమ్మ వంట చేస్తూ ఉంది. వస్తే తినేసి మళ్ళీ పని దగ్గరికి వచ్చేయాలి ఫ్రెండ్స్. ఏదో హెల్పింగ్ అంతే మాది, వర్క్ అంతా పాపం వాళ్ళిద్దరే. నిహారిక, నిహారిక మళ్ళీ బేల్దారి వచ్చాడు అనుకో, అక్కడికి వెళ్ళిపోవాలి నేను. సరే అత్తే, మళ్ళీ ఆయన వచ్చాడంటే ఎక్కడికి? తనుజ, తనుజ ట్రా, అంబెల్ వస్తుంది. అమ్మ వచ్చిందాక పోయి దగ్గర అంటే కూర్చోండు, చేప ముక్కలు ఉన్నాయి. నాకు అన్నం పెట్టేసి మళ్ళీ వచ్చి అమ్మ కూర చేసుకొని తొందరగా తినేసి నువ్వు కూడా. అవునా? సరే సరే, కానీ తల్లి అందుకు అంటిపోతున్నాడా? ఎంత చెప్పిన ఎంత లేదు ఫ్రెండ్స్, రైట్ నేను ఇస్తాను నేను ఇస్తాను చెప్పి ఎండకి ఎండిపోతుంది. ఆల్రెడీ ఎండిపోయి ఉంటుంది, ఇంకా ఎండకి ఎండిపోతుంది.
లేడీ మేస్త్రమ్మా. ఆంటీ తను నేను ఇస్తారా? పని చేసి వెళ్ళిపోవట్లేదు, ఎండ కలిసిపోతున్నా. ఏంది బావా, అన్నానికి రావా? ఫ్రెండ్స్ పనులు టైం అయిపోయింది, వెళ్ళిపోయారు. మన ఇంట్లో ఇంకా మిగిలింది రాయి వచ్చేసి ఒక 120 100 ఉంటుంది, 100 కట్ట ఇటు ఉంటాయి రాళ్ళు. ఇసుక కూడా అయిపోయింది, ఇంకో తక్కువ దొరియాల్సి వస్తుంది. ఇసుక కట్టుబడి ఇసుక రాము భయం లేదనుకో అసలు కుక్కలు కొట్టుకుంటాయి. నిన్న ఈరోజు కట్టుబడి అయితే ఫ్రెండ్స్ మొదటి రోజు పూసిన ప్లేట్లు ట్యాంకి మీద వేసేసి మళ్ళీ కింద బేస్ మొత్తానికి కొద్దిగా కంకర కింకర వేసి దించు కొట్టేసి అక్కడి నుంచి కట్టుబడి ఇది రెండో రోజు. ఈ రెండో రోజుకి ఇక్కడ వరకు వచ్చింది. ఇది స్నానాల గది, ఇది బాత్రూము. ఇక్కడ వరకు అయితే ఈరోజు అయిన పని. ఇంకా ఇక్కడి నుంచి పైన 10 వరుసలు కానీ 9 వరుసలు కానీ రాయబడుతుంది. పిట్టగోడతో పిట్టగోడ కాక, పిట్టగోడ అంటే నాది తెలిసి 1 వరుస 2 వరుసలు పడుతుంది. మొత్తం 12 వరుసలు రాయబడుతుంది. రేకులు అలాగే వచ్చేసి పాస్ చేస్తాం. దాన్ని బట్టి మనకి బయట ఉన్న రాయి కాకుండా ఇంకొక ఖచ్చితంగా 300 రాయి అవసరం వస్తుంది. సిమెంట్ రాయి అయితే ఒక్కో రాయి 25 రూపాయలు ఉంది, అదే ఇటుక రాయి అయితే 10 రూపాయలు ఉంది. 10 రూపాయలు సిమెంట్ రాయి, 10 రూపాయలు ఇటుక రాయి దొరిచిన 3000 అవుతుంది. సిమెంట్ రాయి అయితే 25 రూపాయలు లెక్కన ఇంకా లెక్కేసుకోండి. ఒక 100 రాయి సరిపోద్ది, 100 120 130 రాయి సరిపోద్ది. ఎందుకంటే అది పెద్దగా ఉంటుంది కాబట్టి సిమెంట్ రాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇటుక రాయి కట్టించుకున్నాం కాబట్టి ఇటుక రాయి ఉంటేనే మంచిదని బిల్డర్ కూడా అంటున్నాడు. గిట్టి రాయి గిట్టితనం కదా, ఇక్కడ దాకా ఇది కట్టించుకున్నాం, ఇంకొక ఇటుక రాయి వేసుకొని కట్టించేసుకో సరిపోద్ది, గట్టిగా ఉంటుందని చెప్పి అంటున్నాడు. ఇంకా ఇక్కడ నుంచి సిమెంట్ బస్తాలు అయితే ఆల్రెడీ మన ఇంట్లో 1 ఇంగాలు 1.5 సిమెంట్ బస్తా ఉంది. నేను ఒక 5 బస్తాలు తీపించాను అనమాట. వాటిల్లో ఆల్రెడీ మన ఇంట్లో ఉంది ఎన్ని? 3 బస్తాలు ఉంది, 5 బస్తాలు సిమెంట్ బస్తాలు. నిన్న ఒక 5 బస్తాలు తోలిచాను ఫ్రెండ్స్. వాటికి గాను ఈరోజు వచ్చేసి 4 ఇంగాలు సిమెంట్ బస్తా ఉంది, సిమెంట్ బస్తా ఉన్నాయి. ఇంకా మనకి ఇసుక రాయి అంతేనే అవసరం వస్తుంది. ఇంకా కూలర్లకి కూల్ డబ్బులు. ఈరోజు వరకు అయితే ఇంతవరకు పని అయింది ఫ్రెండ్స్. ఇంక రాయి దోచుకుంటే పని స్టార్ట్ మళ్ళీ. అది సిమెంట్ రాయా ఇటుక రాయా అనేది చూసుకొని మేము మళ్ళీ రేపు ఆపాల్సి వస్తుంది వరకు. సిమెంట్ రాయి ఇటుక రాయి దొరికిద్దామని అనుకుంటున్నాము. అంటే బేల్దారి అన్నాడు కదా, ఇప్పుడు ఇటుక రాయి సిమెంట్ రాయి వద్దు, ఇటుక రాయి దోరించుకోండి. ఎందుకంటే ఇదైతే ఇటుక రాయి అయితే స్ట్రాంగ్గా ఉంటుంది, సిమెంట్ రాయి అయితే అట్టుండదు కదా. తుంగుడాలు వచ్చేసి ఇంకో ఒక 2 బిగించాలి. తుంగుడాలు అంటే చూడండి, వాటి పేరే పొంగుడాలా? తుంగుడాలు
పొక్కాలు తలుపులు మనం తగిలించుకుంటాం కదా అన్నమాట. ఇక్కడతో వర్క్ అయిపోలేదు ఫ్రెండ్స్, ఇంకా చాలా వర్క్ ఉంది. బాత్రూమ్ షీట్ తెచ్చుకోవాలి, మళ్ళీ ఎయిర్ పైపు డమ్మీ పైపు తెచ్చుకోవాలి, ఈ గోడలు పోత పనులు, డోర్లు. బావా ఇప్పుడు రేకులు కాకుండా స్లాబ్ అయితే ఎక్కువ ఇద్దామా? స్లాబ్ అయితే కంకర ఎంత అనుకుంటున్నావు? మనం తెచ్చింది మనం ఎంత, 600 ఎన్ని బస్తాలు? 6.5 బస్తా 6 బస్తాలు 600 ఎంత అయింది? 600 ఎంత అయింది? మళ్ళీ కంకర స్లాబ్ అంటే మళ్ళీ కమ్మి ఎంత అవుతుంది అనుకున్నావు? 6 ఎంఎం కాడ నుంచి 12 ఎంఎం దాకా కావాల్సి వస్తుంది కమ్మి. రెండు రేకులు వేసేసి పైన 4 మట్లే వేసామంటే సరిపోద్ది ఏం కాదు. ఏం కాదు, ఏదన్నా ఏంటంటే మహాశివరాత్రి రోజు మళ్ళీ కమ్మి రాడ్డు మధ్యలో మనం బాత్రూమ్ అంటే ఏమో సింపుల్గా అయిపోద్దిలే అనుకుంటాం ఫ్రెండ్స్. వర్క్ అదే చేస్తూ ఉంటే అర్థమవుతుంది. నేను ఇదివరకే అంచనా వేసాను 70,000 వరకు అనుకున్నాను. నేను అనుకుంది చూద్దాం. నేను అనుకుంది ఏంటంటే స్లాబు పడితే బాగుంటుంది అనుకున్నా. సరేలే ఇంక ఫ్యూచర్లో మళ్ళీ వేసుకోవచ్చు కదా స్లాబ్. తర్వాత వేసుకోవచ్చు, ఏముంది ఒక బెల్ట్ పోస్తారు పైన, ఒక కమ్మి వేసి బెల్ట్ పోసి దానిపైన స్లాబ్ పోయి ఒక వరుసలో 2 వరుసలు కట్టి స్లాబ్ పోయి వేసుకోవచ్చు. ఏమి లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మహాశివరాత్రి బాగా చేస్తారు. అబ్బా సువ్వలు అవి పడ్డప్పుడు టఫా అంటుంది రేకు. ఆల్రెడీ దెబ్బ తిన్నావు ఆ రూమ్కి. అదిగో ఆ రూమ్కి అందుకోసం నేను టెన్షన్ పడుతున్నా అంతే. అదిగో శుభబడి మన ఇల్లు సెంటర్లో ఉండబట్టి ఇక్కడ ఎక్కువగా శివరాత్రికి లేదా ఎవరన్నా రాజకీయ నాయకులు వచ్చినా లేదా దేవుళ్ళు వచ్చినా సెంటర్లో ఆగుతారు ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చి ఆగినప్పుడు ఇక్కడ అవుట్లు పేల్చడం చేస్తారు. ఆ అవయస వాళ్ళు పైకి పోయి పేలి కింద కూర్చుకుల్లా అట్లా రేగులు మీద కూర్చుంటుంది అనమాట. దానికోసం నిహారిక ఇప్పుడు మన చేతుల్లో లేదు కాబట్టి ఉన్నదంతా చేసుకోవచ్చు. ఇంకా మన ఇన్కమ్ బట్టి చూసుకొని మన పరిస్థితి చూసుకొని ఫ్యూచర్లో ఎప్పుడైనా కట్టుకోవచ్చు. కట్టుకునే విధంగా వాళ్ళు కూడా అది చెప్పింది. బిల్డర్లు కూడా ఫస్ట్ వాళ్ళు అనింది మర్చిపోయి మీరు అంటున్నారు కదా అయితే స్లాబ్ పోసుకోండి అని చెప్పంటే ఇప్పుడు కాదులేండి కొద్దిగా డబ్బులుగా స్థిరపడింది చూసుకోవచ్చు అని చెప్పి అన్నాము. చూద్దాం ఇంకా ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసుకున్నాం. ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో మధ్యాహ్నం భోజనం అయితే కొద్ది చెప్పాను కదా బొచ్చి చేప పులుసు నేను చేసింది. చాలా ఆకలిగా ఉంది, టైం 2 గంటలుగా వస్తుంది. ముందైతే భోంచేసాడు ఫ్రెండ్స్. మేమైతే భోంచేస్తున్నాం. ఈరోజు మన ఇంట్లో చేపల పులుసు నిహారిక కూడా అన్నం వేసుకుంటుంది. టైము 2:30 అయిపోయింది కానీ రాము కేశవా తనుగేమో తింటా ఉంది. మిమ్మల్ని ముందే తినమని చెప్పాను కదరా. టెంకాయలు అవునవునులే ఎర్రగా ఉందని చెప్పి మరి కారంగా ఉందని అనుకోకండి ఫ్రెండ్స్. కెమెరాలో కనబడుతుంది కానీ కొద్దిగా మేము కారం ఎక్కువ తింటాం. చేపల కూర కారమే కదా రుచి, టేస్ట్గా ఉంటుంది బాగా మసాలా కారం. ఉప్పు సరిపోయిందా? ఉప్పు సరిపోలేదు సరిపోయింది. ఓహో నిండి ఎవరు పెట్టేవాడా? ఆకలి కాలేదండి వదిలి పాపం ఆకలి అయితే తింటుంది కానీ ఆకలి అయితే తింటదిలే వద్దంటుంది కదా. ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఒక చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ అలా జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం మా ఇంట్లో కర్రీ అయితే ఇది. ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి బ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేసం బ్లాగ్స్లో మళ్ళీ కలుసుకుందామా. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ బాయ్.